హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఏపీలోని పదమూడు జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీనే ముప్పై ఏడు వేలకు పైగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన కోర్టు మాస్టర్లు పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులు వచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీసర్ల దగ్గర కానీ అలాగే గవర్నమెంట్ జడ్జీల దగ్గరగా కానీ సహాయకులుగా పనిచేయాల్సింది ఉంటుందన్నమాట రిజిస్ట్రార్ల వద్ద అయినా గౌరవ జడ్జీల వద్దయిన సహాయకులుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక టోటల్గా ఇరవై ఐదు పోస్టుల పడ్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇక ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకుంటున్న దరఖాస్తు చేసుకోవడానికి అర్హత చూసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సి కానీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇంకా డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ షార్ట్ అండ్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాల్సి ఉంటుంది అన్నమాట షార్ట్ హ్యాండ్లో నిమిషానికి నూట ఎనభై పదాలు కానీ లేదా నూట యాభై పదాలు కానీ వేగం ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే షార్ట్ అండ్ తో పాటుగా ఇంగ్లీష్ టైపింగ్లో హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అర్థమైంది కదా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్ ఉండాల్సి ఉంటుంది అలాగే టైప్ రైటింగ్లో హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి కొంత ప్రాధాన్యతను అయితే ఇస్తారు ఫ్రెండ్స్ కంప్యూటర్ సర్టిఫికేట్ లేకోకున్నప్పటికీ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కన్నా ఆ అభ్యర్థులు వచ్చేసి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా పెట్టండి పెట్టినట్లయితే కొంత ప్రాధాన్యతను అయితే ఇస్తారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ షార్ట్ అండ్ టెస్ట్ అలాగే కంప్యూటర్ ట్రాన్స్క్రిప్షన్ అలాగే ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట అర్థమైంది కదా ఇంగ్లీష్ షార్ట్ టెస్ట్ కంప్యూటర్ ట్రాన్స్క్రిప్షన్ ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు ఇక ఒప్పంద వ్యవధి చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాల పాటు ఒప్పంద వ్యవధి ఉంటుంది మరొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట తర్వాత సంవత్సరానికి ప్రస్తుతానికైతే రెండు సంవత్సరాలు ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది ఇక శాలరీ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల రూపాయల వంద ముప్పై ఏడు వేల వంద రూపాయల శాలరీ ఇస్తారనమాట నెలకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మూడు వందల యాభై రూపాయల అప్లికే అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట ఇక దరఖాస్తు చేసుకోవడానికి తేదీ వచ్చేసి జూలై ఇరవై ఒకటవ ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే ద రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేలపాడు అమరావతి గుంటూరు జిల్లా ఫైవ్ త్రిబుల్ టూ త్రీ సెవెన్ అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పంపాల్సింది ఉంటుంది ఇంకా మీరు అప్లికేషన్ ఫామ్ని పంపాలన్నా కానీ అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి